స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. దయాకర్ గారు, మీరు ఒక ఎంపీ స్థాయిలో ఉండి రౌడీ షేటర్ తో మీరు ప్రయాణం చేస్తారంట, రోజు నవీన్ రాజు కి మీకు సంబంధం ఏంటి? దాదాపు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఆల్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, బిజినెస్ ఉన్నారు, లేకుంటే పూజార్లు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, రౌడీ చీటర్లు ఉన్నారు, అందరు నాకు దోస్తులే. అంటే నేను ఎవరికి ఇబ్బంది పెట్టడం కాదు, నేను రౌడీని కాకుండా ఉంటాను. ఎందుకంటే సేమ్ పార్టీలో నాలాంటి వాడే, ఒక దయాకర్ లాంటి వాడే ఉండాల పార్టీలు అంటే మళ్ళీ నేను ఒక్కనే మిగులుతాను. ఆల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి నీ జనరల్గా ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పని ఎవరు వచ్చినా కానీ నేను చేస్తాను. అంతే తప్ప కానీ ఎంబడి పెట్టుకొని తిరుగుడు అనేది ఏముండదు. నా పార్టీ లైన్లో పార్టీని కాపాడుకోసం ప్రయత్నం చేస్తాను తప్ప నా దగ్గర అందరూ ఉంటారు. నా దగ్గర ఎందుకుంటారంటే నేను పార్టీని కాపాడుకుంటాను. కొంతమంది ఎమ్మెల్యేతో నచ్చలేదు అనుకో, ఎంపీ దగ్గరికి వచ్చాను అనుకో, ఎంపీ కూడా ఉన్న దగ్గర నా దగ్గరికి రావద్దు, నువ్వు ఆయన కరెక్ట్ ఉండవు, నువ్వు రౌడీ చీటరు అదనంటే ఆయన కాకుండా నేను కాకుండా ఆయన ఏం చేస్తాడు, మూడో వ్యక్తిగా నీ పార్టీ ఎందుకు రాని వేరే పార్టీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కలుపుకొని పార్టీ శ్రేయస్ కోసమే నేను పనిచేస్తాను తప్ప కానీ దాదాపు అందరినీ నాకు కావాలి, అందరినీ తీస్తాను. ఒకవేళ తప్పు చేస్తే చట్టం ఉంటుంది. ఎవరైనా కానీ మన ఎవరిని కూడా వదిలిపెట్ట, అందరినీ కూడా నా వెంట ఉంటారు కంపల్సరీ. అంటే వ్యక్తి ఎలాంటి వాడైనా సరే మీకు సంబంధం లేదు, మీకు పార్టీకి కావాలి, మీకు కావాలి అంతేనా? అంటే అంటే నా దగ్గర కరెక్ట్గా ఉంటే సరిపోయా. నేను అంటే బయట కూడా ఏమైనా చేస్తే ఇది తప్పనంటే దాని మీద నేను కూడా చర్య తీసుకుంటా. ఈ మధ్య కాలంలో పార్టీలకు వచ్చిన తర్వాత ఏమన్నా డిస్టర్బెన్స్లు ఏదన్నా అయితే దాని మీద కంపల్సరీ పార్టీ ఖండిస్తుంది నేను కూడా. అంతే తప్ప కానీ ఒక అంటే అట్లాంటి వాళ్ళని మనం వేసుకొని అరాచ్మెంట్ చేసిన దాకాలు ఏం లేవు మనకి. మీరు గమనించండి, నేను అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం దాదాపు 8 ఇయర్స్ అయిపోతుంది నేను గెలిచి, ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి లేదు. కాకుండా నా దగ్గరికి వస్తే రౌడీ చీటర్ అయినా గుండా ఇదం చేసేవాడైనా రౌడీ ఇదం చేసేవాడైనా కానీ నా పాలసీ వాడు పాటించాలే తప్ప కానీ వాళ్ళది నేను పాటించాను కంపల్సరీ. ఎంతో కొంత నాతోటి ఫ్రెండ్షిప్ చేస్తే జ్ఞానోదయం అయితే తప్ప కానీ నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం లేకుండా నా స్వప్రయోజనాల కోసం యూజ్ చేసుకుండా అయితే ఏముండదు. రౌడీ షీటర్ గురించి ప్రస్తావన వచ్చింది, మీ దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు? రౌడీ షీటర్లు వస్తుంటారా, సెటిల్మెంట్ల కోసం వస్తుంటారా, ఏం చేస్తుంటారు? సెటిల్మెంట్స్ అనేది ఉండదు నా దగ్గర. రౌడీ చీటర్లు ఎవరు రారు నా దగ్గర. ఏమన్నా ఉంటే ఏమన్నా కేసులు బుక్ అయినా కావచ్చు కానీ వస్తా అంటారు కావచ్చు కానీ నాకు దాదాపు అందరూ అంటే ఒకప్పుడు రౌడీ చీటర్లు ఉండి కార్పొరేటర్లు కావచ్చు, ఒకప్పుడు రౌడీ చీటర్లు ఉండి అది కావచ్చు కానీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ గెలుపు కోసం నా గెలుపు కోసం వర్క్ చేసిన వాళ్ళే తప్ప కానీ దాంట్లో ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇన్వాల్వ్ చేసి రౌడీ షీటింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అట్లా నా దగ్గరకు వచ్చిందంటే నా లైన్కి రావాల్సిందే అంటే నేను ఓపెన్గా చెప్తున్నా. ఇది ఏదో ఒకవేళ అట్లుంటే నన్ను చూసి కొంత మారిన వాళ్ళు ఉన్నారు తప్ప కానీ ఎవరైనా ఉంటే మారచ్చు కానీ అట్లానే తప్ప కానీ నేను ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇయ్యాను.